95 లో ముఖ్యమంత్రి అయ్యాడు పెద్ద మనిషి. ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు నేను మళ్ళీ గెలిస్తే ధాన్యం ఆరబోసుకోవడానికి ప్రతి గ్రామంలోనే ఒక కళ్ళం తయారు చేస్తానంటున్నాడు. పీకేవా మరి గడ్డి ఎన్నాళ్ళ నుంచి 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గడ్డి పీకేవా? కళ్ళాలు కూడా ఏర్పాటు చేయకుండా, ప్లాట్ఫారాలు ఏర్పాటు చేయకుండా ఏం పీకేవు? ఏ పళ్ళుదోమేవు? మాకు రాదు ఆ భాష, సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. బటన్ నొక్కడం కాదు బొక్కడం నొక్కడం ఏదో చెప్తున్నాడు. ఈ రాష్ట్రంలో బొక్కిందెవరో నొక్కిందెవరో నీ తెలీదా? ఈ జనానికి తెలీదా? నీ నొక్కుడు నీ బొక్కుడు భరించలాగే కదా ఇంటికి సాగనం పేరు. ఎంత నొక్కేసావో ఎంత బొక్కేసావో ఒకటొకటి తీస్తుంటే తెలుస్తుంది. నీ దరిద్రం బట్టే కదా రాష్ట్రం 5 ఏళ్ళు కరువుతో అల్లాడిపోయింది. నీ దరిద్రం బట్టే కదా రాష్ట్రంలో వ్యవసాయం దండగాని నీ వ్యవహార శైలిని బట్టే కదా రైతులు అల్లాడిపోయారు. నీ దరిద్రం బట్టే కదా అభివృద్ధి అనేది లేకుండా పోయింది. చంద్రబాబు రైతు బాంధవులాగా ఫోజు కొట్టుకుంటూ కొత్త వేషం వేసినట్టుగా ఊర్లోకి దిగిపడిపోయాడు. ఎక్కడైనా ఏదైనా జరిగితే రాబందులు ఎలాగొస్తాయో అలాగే ఈ రాజకీయ రాబందుకి చంద్రబాబు నాయుడికి వర్షాలు వచ్చినాయి రైతులు పాడైపోయినాయి అంటే పాడైపోతున్నారని అంటే పండగ చేసుకున్నట్టుగా ఉంది. దిగబడిపోయి ఇక్కడ దిగిపోయి పొలాల్లో తిరిగేస్తానని 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వెంటేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద శాపనార్థాలు పెట్టుకుంటూ తాను రైతు బాంధవులాగా ఫోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఇంకా అతను వాడే భాష అయితే చంద్రబాబు దిగజారిపోవడానికి మెట్లేం లేవు. చంద్రబాబు అనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా ఉన్నవాడు ఎంతకన్నా దిగజారిపోవడం సాధ్యం కాదన్నట్టుగా బిహేవ్ చేస్తూ పచ్చి భాష మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీని ఏదో రాజకీయ పార్టీగా నడపట్లేదు అతను, ఒక డ్రామా కంపెనీలాగా నడుపుతున్నాడు. ఆ డ్రామా కంపెనీ నడిపినట్టుగా వెంటనే జాతరలు వస్తే డ్యాన్సుల కంపెనీలు దిగినట్టుగా ఈయన దిగిపోయి పిచ్చగా పిచ్చపిచ్చి మాట్లాడి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారి మీద ఇతని ద్వేషం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే అతను వాడే భాష దరిద్రుడు అంటాడు, సైకో అంటాడు, నోటికి ఏమొస్తుందో అతనికి తెలియట్లే. నాకు తెలిసి ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా చాలామంది చేశారు, వివిధ పార్టీల నాయకులు చాలామంది చేశారు, కానీ ఇంత దిగజారుడు భాష వాడిన నాయకుడు ఎవడైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే, ఇంకెవరు ఉండరు కూడా. హిస్టారికల్గా తీసుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పటి నుంచి కూడా ఇంత దిగజారుడు భాష, ఇంత దుర్మార్గమైన పచ్చి భాషని ఇంకెవడ మాట్లాడు, అది చంద్రబాబు నాయుడు మాత్రమే మాట్లాడుతున్నాడు. దరిద్రుడు అంట, సైకో అంట, ఇదే మాటలు ప్రజల్లోకి వెళ్ళి అడిగితే నీకు ఆపాదిస్తారో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారో తెలుస్తుంది. నీ దరిద్రం బట్టే కదా రాష్ట్రం 5 ఏళ్ళు కరువుతో అల్లాడిపోయింది. నీ దరిద్రం బట్టే కదా రాష్ట్రంలో వ్యవసాయం దండగాని నీ వ్యవహార శైలిని బట్టే కదా రైతులు అల్లాడిపోయారు. నీ దరిద్రం బట్టే కదా అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఈ రాష్ట్రానికి నీ దరిద్రం బట్టే కదా హైదరాబాద్ నుంచి అర్ధాంతరంగా మోటామూల్లి సర్దుకుని నువ్వు ఇక్కడ దిగబడిపోయి కనీసం రాజధాని అంటే ఏంటో తెలియకుండా చేసేసావు. దరిద్రం బట్టే కదా అమరావతిని రియల్ ఎస్టేట్ కంపెనీలాగా మార్చి చివరికి రాజధాని అనేది లేకుండా చేసావు. నీ దరిద్రం బట్టే కదా ఇవాళకి ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయిన పరిస్థితుల నుంచి బయటికి రావట్లేదు. అసలు ఎంత దరిద్రంగా పరిపాలించినాడు, గతంలో ఎవరైనా ఉన్నారా చంద్రబాబు నాయుడులా పరిపాలించినాడని నేను అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నాడు తెలియట్లేదు, ఏం ఉచ్చరిస్తున్నాడో తెలియట్లేదు, పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనబడుతుంది. నాకేమనిపిస్తుందంటే ఈ ఫ్రస్ట్రేషన్కి ఇద్దరు కారణం. ఒకటి, ఊపిరి సలపకుండా రాజకీయంగా ఊపిరి సలపకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, తన రాజకీయ పార్టీ భవిష్యత్తుని తన భవిష్యత్తుని అగమిగోచరంగా మార్చేస్తున్న ఆయన కొడుకు లోకేష్ గారు. వీళ్ళిద్దరూ ఈయన కొట్టిన దెబ్బకి తీరుకోలేకపోతూ ఉన్నాడు. రాజకీయంగా ఎక్కడ తిరిగినా 10 మంది పట్టున వచ్చే పరిస్థితి లేదు. ఎన్ని డ్రామాలు వేసినా ఏమేసినా గతంలో తమరేం పీకారని అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తున్నాడు. తను 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంట, అదే ఆయనే చెప్పుకుంటున్నాడు. నీకు రాజకీయం అంటే ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ. పరిశ్రమ పెట్టి లాభాలు ఎలాగ పెతకాలనుకుంటావో పిండాలనుకుంటావో అలాగే రాజకీయాన్ని నీ ఒక ఇండస్ట్రీగా చూసి అందులోంచి లాభాలు గడించాలనే తత్వం ఇది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం అంటే సేవ, 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది పేదల ముఖంలో ఆనందాన్ని చూడాలి, 10 మంది పేద కుటుంబాలని అప్లిఫ్ట్ చేయాలనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. నీకు మాత్రం రాజకీయమో, రాజకీయం అనేది ఒక పరిశ్రమ. ఆ పరిశ్రమ నీకు ఒక హెరిటేజ్ కంపెనీ పెట్టినట్టుగా ఒక తెలుగుదేశం పార్టీ కంపెనీ, ఈ రెండు కంపెనీలను నడుపుతున్నట్టుగా నడుపుతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియట్లేదు. బటన్ నొక్కడం కాదు బొక్కడం నొక్కడం ఏదో చెప్తున్నాడు. ఈ రాష్ట్రంలో బొక్కిందెవరో నొక్కిందెవరో నీ తెలీదా? ఈ జనానికి తెలీదా? నీ నొక్కుడు నీ బొక్కుడు భరించలాగే కదా ఇంటికి సాగనంపారు. ఎంత నొక్కేసావో ఎంత బొక్కేసావో ఒకటొకటి తీస్తుంటే తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కమిటీ వేసి గత ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి అనేది నిగ్గు తేల్చాలని ప్రయత్నం చేస్తే కోర్టుకెళ్ళి స్టేల్ తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే మొన్ననే 3 రోజుల క్రితం గౌరవ సుప్రీంకోర్టు అసలు ఇలా స్టేల్ ఇవ్వడం అది కుదరదు, ఎవడ కథ అయినా సరే నిగ్గు తేల్చడంలో తప్పు లేదు, ఆ విచారణ కొనసాగనివ్వండి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది.
మరి నీకంత నొక్కుడు బొక్కుడు తెలియనోడు అయితే నువ్వెందుకు వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్నావు? ఎస్, నేను చాలా నీతిమంతుడు, నిజాయితీ పరుణ్ణి, నా అంత మగోడు లేడు, నా అంత నిజాయితీ పరుడు లేడు అని చెప్పి విచారణకై నిలబడొచ్చుగా. అది చేతకాలేదు నీకు, ఆ దమ్ము లేదు. ఇక్కడికి వచ్చి నొక్కుడు గురించి బొక్కుడు గురించి చెప్తావు. అసలు ఎవడైనా సరే ఎప్పుడు అధికారంలో లేనోడు నేను వస్తే ఇది చేస్తానని చెబితే ఓహో జనం అనుకుంటారంటే నిజమే కాబోలు, ఈయన వస్తే ఈయన చాలా ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి ఇది చేసే అవకాశం ఉందని నమ్ముతారు. అసలు నువ్వు వెలగబెట్టి రాష్ట్రంలో 95లో ముఖ్యమంత్రి అయ్యాడు పెద్ద మనిషి, ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు నేను మళ్ళీ గెలిస్తే ధాన్యం ఆరబోసుకోవడానికి ప్రతి గ్రామంలోనే ఒక కళ్ళం తయారు చేస్తానంటున్నాడు. పీకేవా మరి గడ్డి ఎన్నాళ్ళ నుంచి 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గడ్డి పీకేవా? కళ్ళాలు కూడా ఏర్పాటు చేయకుండా, ప్లాట్ఫారాలు ఏర్పాటు చేయకుండా ఏం పీకేవు? ఏ పళ్ళుదోమేవు? మాకు రాదు ఆ భాష, సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో అంటావా? నువ్వు సైకోలాగా ఓ పక్కన తిరుగుతున్నావు, పిల్ల సైకో ఇంకో పక్కన తిరుగుతున్నాడు. అక్కడ మీ భాష ఏంటి, మీరేంటి? హుందాతనం ఉండదా రాజకీయాల్లో? రోజు తెల్లారు లేచి నీతులు చెప్తారు కదా ప్రపంచం మొత్తానికి. నువ్వు నీ ఎల్లో మీడియా భజన బృందాలు కలిపి ఇది ఈ భాష వాడడం కరెక్టా కదా నీ ఆ భజన బృందాలు చెప్పట్లేదా? నీకు ఇప్పుడే చూసా ఒక వీడియో, పాపం ఎవరో నిడదవోళ్ళ దగ్గర అనుకుంటా ఒక ఊర్లో ఏదో చిన్న సభ పెట్టినట్టున్నాడు ఈయన పెద్ద మనిషి, 10 మందిని పోగేసి ఒక యువకుడు వచ్చి ఏదో చెప్పబోతున్నాడు, అయ్యి దూరంగా ఉండి కరోనా వస్తుంది అన్నాడు. అసలు కరోనా లాగా నువ్వు పట్టిపీడిస్తున్నావు ఈ రాష్ట్రాన్ని, దూరంగా ఉండి కరోనా వస్తుందని చెప్పాడు ఆ పిల్లడు పాపం. అసలు ఈ కరోనా నీ రూపంలో ఎప్పటి నుంచో పట్టిపీడిస్తుంది ఇక్కడ. అసలు ఎవడైనా బుద్ధి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, నిజంగా నువ్వు నాయకుడు అయితే ఇంకా వర్షాలు పడుతుండగానే ఎన్యూమరేషన్ ఎందుకు చేయలేదంటావు? నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదంటావు? వర్షాలు పడుతూ ఉన్నాయి, ఎన్యూమరేషన్ జరగలేదు, ఎక్కడ పంట ఎంత పోయిందో తెలియదు, నష్టపరిహారం ఎలా ఇస్తారయ్యా? నువ్వు చెప్పు పని, దీనికి ఏమైనా మెకానిజం ఉంటే నువ్వు చెప్పు, నీ దగ్గర ఏమన్నా మంత్రాలు గింతలు ఉంటే చెప్పు, ఏ పంట ఎంత పోయిందో తెలుసుకుంటాం. పోనీ నేనున్నప్పుడు పెద్ద పీకేను, నేనున్నప్పుడు పెద్ద పుడింగిని రైతులకి ఇంత చేశాను కాదు మీరు చేయట్లేదంటే అర్థం ఉంది. అవును వణికిపోతున్నాం. ఆవిడకి తెలియదేమో ఆ పథకం పేరేంటో తెలుసా? తెలుసా ఆవిడకి? అది కూడా తెలియదు ఆవిడకి. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం, ఆ పథకం పేరు అది తెలుసుకోమన్నాడు ఫస్ట్ ఆవిడ. ఇక్కడికి వచ్చి మాట్లాడే ముందు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం అని పేరు దానికి. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? ఇంకా మేమేం చెప్పాలి? ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు లాగే ఆవిడ కూడా మాట్లాడితే మేమేం చేయాలి? ఇంకా పురంధేశ్వరు కూడా తప్పది. ఆవిడకి తెలియదేమో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం అనే పేరే ఉంటుంది దాని మీద. మీరు ఎక్కడైనా చూడండి, నెట్లో కొట్టి చూడండి, లేదంటే ఇంతకుముందు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు చూడండి, మీరు ఏదైనా చూడండి, ప్రభుత్వం ఇచ్చే ఏదైనా చూడండి, ఖచ్చితంగా ఉంటుంది వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం అని. ఇప్పుడు ఎన్టీఆర్ హౌసింగ్ అని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నడిపించారు, ఆ డబ్బులు ఎక్కడే? కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమే. అప్పుడు మరి ఈవిడ ఏం అడగలేదే, మోడీ పేరు ఎందుకు పెట్టలేదని అడగలేదే ఆవిడ? అదే సార్ నేను చెప్పేది ఇప్పుడు అదే కదా, 180,000 ఓకే, మరి స్థలం ఎవరి డబ్బులు కొన్నావు? స్థలం ఎవరి డబ్బులతో కొన్నావు? రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో కొన్నారు. ఎవరు చెప్పారు? మేడం గారు మరి ఏం చేయను చెప్పండి. నేనేం చేయను ఇప్పుడు, నిన్న మేడము ఇవాళేమో సారుని, ఇద్దరు ఒకటే ఫ్యామిలీ, మనం ఏం చేస్తాం?